తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట మరియు ఇందుకూరు గ్రామాల మధ్య కొండపై కొలువై ఉన్న శ్రీ సువర్ణగిరి శిరిడి సాయినాథుని ఆలయంలో సాయి నవరాత్రులను పురస్కరించుకొని కొండపై గురువారం గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్న గ్రామాల నుండి వచ్చిన భక్తులు కాలినడకన కొండపైకి చేరుకొని సాయిబాబా వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ బాబా వారిని దర్శించుకునేందుకు ఒక దేవీపట్నం మండలమే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుండి భక్తులు ఇక్కడికి వచ్చి ఆ సాయినాథుని దర్శించుకోవడం జరుగుతుందన్నారు. దేశంలోనే కొండపై 1958లో స్థాపించిన ఆలయమని అన్నారు. 1990 నుండి ఒక కమిటీగా ఏర్పడి ఆలయ అభివృద్ధి పరిచయమని అన్నారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం సాయి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సుమారు 4000 భక్తులకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారని, వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కమిటీ వాళ్ళు అన్ని సౌకర్యాలు చేసి
వాళ్ళకి తృప్తిగా భోజనాలు అయి పెట్టి పంపిస్తాం. కాకపోతే ఈ యొక్క దడి ఈ యొక్క గుడి ప్రతిష్ఠ ఏంటంటే మన గుడి ముందు అవతం వృక్షం అనే ఒక వృక్షం ఉన్నది. ఆ అవతం వృక్షం చుట్టూ 180 సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత వాళ్ళు మనసులో ఉన్న కోరికలు ఏమైనా ఉంటే ఆ కోరికలు నెరవేరుతాయి. అదే విధంగా ఈ గుడికి గోకవరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ చుట్టుపక్కల ఏజెన్సీ నుండి కూడా అది ప్లేన్ మొత్తం అందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామం నుంచి వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటారు. ఈ గుడి సారి వచ్చిన వాళ్ళకి వాళ్ళ మనసులో ఉన్న కోరికలు అన్నీ నెరవేరుతాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ గుడికి వచ్చి పూజలు అయి చేయించుకుంటాయి చేస్తారు. ఈ అనసంతాపం నిమిత్తం ప్రతి ఒక్కరు వచ్చి ఆ యొక్క తీర్థ ప్రసాదం స్వీకరిస్తారు. జై శ్రీ సాయి.